దయచేసి మా ఆయన కనిపెట్టుంది కనిలేని పిల్లలు ఉంటారు కదా, ఇప్పుడైతే పిల్లలు సార్ నేను కనిలేని పిల్లలు కాకుండా ఐదేళ్ళ సరికి నేను మీకు దయచుంది. 57 ఏళ్ళు పైబడిన వారందరికీ లిస్టు తయారు చేయడం జరుగుతుంది. దాని తదుపరి అది కూడా పెన్షన్ మనకు త్వరలోనే. కేసీఆర్ గారు ఇచ్చిన మాట తప్పకుండా ఆసరా పింఛన్లను 1000 రూపాయల పింఛను 2016, అదేవిధంగా 1500 పింఛను 3016 పెంచుతూ తీసుకున్నటువంటి ప్రొవిజింగ్ అందజేస్తున్నటువంటి కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి ఎంపీపీ రమణారెడ్డి గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్యతలు మానకొండ నియోజకవర్గ అభివృద్ధి భద్రత గౌరవనీయులు రసమయ బాలకృష్ణ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి వైఎస్ఎంపీపీ శ్రీనాథ్ గౌడ్ గారికి, స్థానిక సర్పంచ్ భాగ్యలక్ష్మి భాగవత్ గారికి, స్థానిక ఎంపీటీసీ ఆసరా కావలసిన వాళ్లకు, ఏ ఆధారణ నోచుకోని వాళ్లకు ఆసరా అవ్వాలి, వాళ్ళకు సహాయపడాలి అన్నటువంటి ఒక మహా సంకల్పంతో ఈ రోజు పెంచిన ఆసరా పెన్షన్ల కార్యక్రమానికి విచ్చేసినటువంటి అవ్వాలందరికీ. మనమైతే ఇవాళ ఎట్లా ఉన్నదంటే పరిస్థితి, చాలా పండుగలను చూసినాం. బతుకమ్మ పండుగ వస్తుంది వచ్చే అక్టోబర్ నెలలో, బతుకమ్మ పండుగను చూసినాం, ఉగాది పండుగను చూసినాం, సంక్రాంతి పండుగను కూడా మనం చూసినాం. ఇవాళ మనం అందరం కూడా బతుకు పండుగను చూస్తా ఉన్నాం. మనకు బతుకులను ఆసరించే పండుగ ఇది, ఇలా మన బతుకు పండుగ. ఇవాళ చాలా మంది కళ్ళల్లో ఆనందాన్ని చూస్తా ఉంటే కళ్ళల్లో కన్నీళ్లు వస్తా ఉన్నాయి. ఎందుకనంటే గత గడిచినటువంటి ఎన్నికల్లో మేము గ్రామాలకు వెళ్ళినప్పుడు, గతంలో మీ అందరు కూడా తెలిసిన విషయమే, గత ప్రభుత్వం ఉన్నప్పుడు 200 పింఛన్లు మాత్రమే వచ్చేటివి.